అంటే చాలా మంది హిందువులు రైస్ చేస్తూ ఉన్న ప్రశ్న ఇది మిగతా మతాలకు లేని ఆంక్షలు హిందువులకు ఎందుకు అని చెప్పి సంక్రాంతి వచ్చిందంటే కోడి పందాల మీద జల్లికట్టు మీద ఆంక్షలు విధిస్తారు దీపావళి వచ్చిందంటే పర్యావరణ కాలుష్యం అని చెప్పేసి పండుగ చేసుకోవద్దు అంటారు ఢిల్లీలో కూడా బ్యాన్ ఉంది కదా సార్ ఈ ఇయర్ కూడా చేసుకోవద్దు అంటూ ఉన్నారు వినాయక చవితి అలాగే ఆంక్షలు ప్లాస్టర్ ఆఫ్ అంటే ఇప్పుడు మనము ఢిల్లీలో కనీసం కార్లు కూడా నడిపే పరిస్థితి లేదు నడిపే మన కాలుష్యం పెంచుకుందామా ఆ కాలుష్యం వల్ల హిందువులు కాదా బాధపడేది ఏదైనా వేరే వాళ్ళు బాధపడతారు ఎయిటీ పర్సెంట్ హిందువుల కదా బాధపడేది అంటే కొంత అంటే హిందువుల ఊపిరితిత్తులు దెబ్బతిన్నావా మన హిందువుల ఊపిరితిత్తులు ఇప్పుడు ఢిల్లీలో కాలుష్యం పెరిగితే ఎనభై శాతం హిందువులే కదా ఢిల్లీ జనాభా మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ వాళ్ళ అందరూ దెబ్బతింటాయి కదా అంటే మన హిందువుల ఊపిరితిత్తులు మనమే నాశనం చేస్తున్నామా చెప్పండి హిందువుల ప్రయోజన హిందువుల ప్రయోజనాలే కాదని ఎవరన్నారు కానీ మీరు అన్నట్లు ఒక్క హిందూ మత అంశాలు మాత్రమే సి ఈ రెండు ప్రిన్సిపల్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ రిలీజన్ ప్రైమసీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అప్లై చేసి మిగతా రిలీజియస్ యాక్టివిటీకి అప్లై చేయకపోతే తప్పే అనుమానం లేదు ఇప్పుడు నేను అదే చెప్పాను కదా రోడ్డు పైన గుడి తీసి మసీద్ అనుకోండి చాలా ప్రొపాటరీ గుడి అయినా మసీదైనా చర్చ్ అయినా ఒకే రకమైన విధానం ఉండాలి సెక్యులర్ స్టేట్లో మీరు ఒక మతానికి ప్రత్యేకమైన ప్రివిలేజెస్ ఇస్తాము ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ రిలీజన్ అనే ప్రిన్సిపల్ పట్టించుకోకుండా పబ్లిక్ని పట్టించుకోవడం తప్పేది ఎట్టి బట్టలు అంగీకరించకూడదు సో అనుమానమే లేదు దానికి ఏమీ డిస్ప్యూట్ ఏముంది ఒక మతం పైన కానీ ఒక తప్పు ఒక దగ్గర తప్పు జరుగుతూ ఇంకో తప్పును మనం సమర్థించలేము ఇవాళ వాటర్ మన ఉదాహరణకు మా పల్యూట్ టపాకాయలు వెదజల్లే విషవాయుల వల్ల కాలుష్యం ఏర్పడితే నష్టపోయే దిందువులే కదా దానికన్నా మీరు దీపాలు వెలిగించిన నెయ్యితో ఎంత బ్రహ్మాండమైన ప్యూరిటీ వస్తుందండి యజ్ఞం చేయండి ఎంత అద్భుతంగా ఉంటుంది మొత్తం నీకు వాతావరణం మొత్తం పోతుంది మీరు ఒక మీ ఇంట్లో రోజు ఒకసారి ఒక రోజన్న కనీసం మీకు భక్తిభావం ఉంటే యజ్ఞం చేసి ఆ యజ్ఞములో వాడేటువంటి అన్ని మీరు బడీచౌడులో ఆరస మందిరం ఉంటుంది వెళ్ళండి దృక్త అన్నీ సో అందులో వేసి గాయత్రి మంత్రం చెప్పించండి ఓం భూర్ స్వాహ తస్త వితుర్వరేణ్యం ధీమహి ధియోయోన ప్రచోదయాత్ ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అనండి మీకు మనసు ప్ర ప్రక్షాళన అవుతుంది మీకు ఇల్లు అవుతుంది కదా ఎవరో అందువల్ల మతపరమైన ఆచారాలు ఎవరో నేను లైవ్లో సడన్గా చెప్పాను ఏమైనా ఉంటే తప్పు ఉంటే ఆ గాయత్రి మాత్రం నన్ను క్షమిస్తుందని ఆశిస్తాను కరెక్ట్గా సో అందువల్ల ఒకవేళ తప్పు ఉంటే అంటే గాయత్రి మాతకు ఖచ్చితంగా నన్ను క్షమిస్తుంది అందులో అనుమానమే లేదు సో ఆ నమ్మకంతో చెప్తున్నాను ఎందుకు మాట అంటున్నానంటే ఆత్ మనము పండుగలు జరపద్దని కాదు మన మత విశ్వాసాలు ఉండకూడదని కాదు సమాజానికి లోక కళ్యాణానికి మీరు ఏ పురాణాలైనా చదవండి ఏ ఆ హిందూ ధర్మశాస్త్రాలైనా చదవండి అందులో ఉన్న సార్వజనీన సూత్రం ఏంటి మూల సూత్రం ఏంటంటే లోక కళ్యాణం మీరు ప్రజల లోక కళ్యాణం అంటే ఏంటి ప్రజల మేలు మానవాళి సంక్షేమానికి మాత్రమే ఉన్నాయి తప్ప మానవాళికి నష్టం కలిగించేది ఎక్కడ హిందూ మత విశ్వాసాల్లో మూల గ్రంథాల్లో లేదు నాకు తెలిసినంతవరకు తర్వాత చాలా యాడ్ అయినాయి ఇప్పుడు ఎవరికి తోచిన భాష్యం వాళ్ళు చెప్తూ వచ్చారు అది వేరే విషయం సో అందువల్ల రకరకాల భాషలు యాడ్ అయ్యాయి సో మూల గ్రంథాల్లో ఎక్కడా కూడా మానవాళికి నష్టం చేయండి అని అశాస్త్రీయతో నష్టం చేయండి అని అని అనుకోండి ఒకవేళ ఉన్నదనుకుందాం మార్చుకుందాం ఎందుకంటే ఒక ఏదైనా గ్రంథం అది హిందూ మత గ్రంథం అనే కాదు అది ఇస్లాం అయినా క్రిస్టియంట అయినా కొన్ని వందల సంవత్సరాల క్రితం అప్పుడున్న సామాజిక స్థితిగతుల్లో ఏర్పరచుకున్న ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు పరిస్థితులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం మార్చుకోవాలి కదా సో దాన్ని ఆధునిక జీవనానికి మనం అనువయించుకుంటూ మౌలిక సూత్రాలకు విఘాతం కలగకుండా ఆధునిక జీవన విలువలకు మనము ఆధునిక అవసరాలకు యాడ్ చేసుకుంటూ కూడా చేయాలి అందువల్ల అడాప్టబిలిటీ అనేది ఉండాలి కదా